ఓకే చూడండి, ఇక్కడ ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్సెస్. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఒక సెంటెన్స్ ఇచ్చి అది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అనేది మనకి ఇక్కడ కనుక్కోమన్నారు. సో చూస్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, అలెక్స్ ఈజ్ ఏ గుడ్ బాస్కెట్బాల్ ప్లేయర్. అలెక్స్ ఈజ్ ఏ గుడ్ బాస్కెట్బాల్ ప్లేయర్. అలెక్స్ ఒక మంచి బాస్కెట్బాల్ ప్లేయర్ అని ఇక్కడ క్వశ్చన్లో ఉంది. సో అదేం టైప్ ఆఫ్ సెంటెన్స్ అని మనం చెప్పాలంటే, సో ఆప్షన్ చూసినట్లయితే ఫస్ట్ వన్ ఈజ్ అసర్టివ్ సెంటెన్స్, సెకండ్ వన్ ఈజ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్, థర్డ్ వన్ ఈజ్ ఇంపరేటివ్ సెంటెన్స్, ఫోర్త్ వన్ ఈజ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో ఇక్కడ అలెక్స్ ఈజ్ ఏ గుడ్ బాస్కెట్బాల్ ప్లేయర్. అలెక్స్ ఏమంచి ఒక మంచి బాస్కెట్బాల్ ప్లేయర్ అని చెప్తున్నారన్నమాట. సో ఇక్కడ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఉంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఇది అవ్వదు. ఎందుకు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవ్వదంటే మనకి ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది లేదు. సో లాస్ట్లో మనకి ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది అవ్వదు, దాన్ని మనం తీసేద్దాం. సెకండ్ వన్ చూస్తే ఇంట్రోగేటివ్ సెంటెన్స్. సో ఒక సెంటెన్స్ అనేది ఇంట్రోగేటివ్ అవ్వాలంటే ఆ సెంటెన్స్కి చివరిలో అంటే లాస్ట్లో క్వశ్చన్ మార్క్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో క్వశ్చన్ మార్క్ అనేది మీకు కనబడుతుందా? లేదు, కాబట్టి ఇంట్రోగేటివ్ సెంటెన్స్ కూడా అవ్వదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఒక సెంటెన్స్లో కమాండ్ కానీ, వార్నింగ్ కానీ, అడ్వైజ్ కానీ, సజెస్ట్ కానీ, రిక్వెస్ట్ కానీ ఉంటే దాన్ని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం అనమాట. సో అలెక్స్ ఈజ్ ఏ గుడ్ బాస్కెట్బాల్ ప్లేయర్. అలెక్స్ ఓ మంచి బాస్కెట్బాల్ ప్లేయర్, జస్ట్ మామూలుగా మనం ఒక అంటున్నాం. సో ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ కూడా కాదు. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ అసర్టివ్ సెంటెన్స్. అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్ అనమాట. సో అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్ ఏంటంటే అదొక స్టేట్మెంట్ కింద మనం చెప్తున్నాం అనమాట. ఒక స్టేట్మెంట్ కింద మనం చెప్తున్నాం, ఒక సెంటెన్స్లో మనం ఒక స్టేట్మెంట్ కింద చెప్తే దాన్ని మనం అసర్టివ్ సెంటెన్స్ అంటాం. సో వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అంటే అసర్టివ్ సెంటెన్స్, అలెక్స్ ఈజ్ ఎ గుడ్ బాస్కెట్బాల్ ప్లేయర్. అలెక్స్ ఒక మంచి బాస్కెట్బాల్ ప్లేయర్, జస్ట్ మనం ఒక స్టేట్మెంట్ కింద చెప్తున్నాం. సో అర్థమైంది అందరికీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటమ్మా? ఏ అసర్టివ్ సెంటెన్స్. సో నెక్స్ట్ గో టు ద సెకండ్ క్వశ్చన్. What big eyes you have? What big eyes you have? So, ఎంత పెద్ద కళ్ళు నీ దగ్గర నీకున్నాయి అని చెప్పేసి షాక్ అంటే ఒక అతనే మంచి ఇంకో అతనితో చెప్పినప్పుడు ఎంత పెద్ద కళ్ళు ఉన్నాయి నీకు అని చెప్తాను అనమాట. సో ఒక అమ్మాయి ఒక అమ్మాయి కోసమైనా చెప్పినప్పుడు ఎంత పెద్ద కళ్ళు ఉన్నాయి నీకు అని సడన్గా షాక్ అంటే ఆ సడన్ ఫీలింగ్స్ వస్తుందన్నమాట. సో అదే టైప్ ఆఫ్ సెంటెన్స్ మనకి ఇక్కడ అడిగాడు. ఏంటి, అసర్టివ్ సెంటెన్సా, బి ఇంట్రోగేటివ్ సెంటెన్సా, సి ఇంపరేటివ్ సెంటెన్సా, డి ఎక్స్క్లమేటరీ సెంటెన్సా? సో చూస్తే మనకి ఇక్కడ లాస్ట్లో మీకు చూసే వెంటనే మీరు పోల్ చేయాలి అది ఏ సెంటెన్స్ అనేది. ఏ సెంటెన్స్ అవుద్ది? ఇక్కడ లాస్ట్లో మీరు చూస్తే ఎక్స్క్లమేటరీ మార్క్ అని కనబడుతుంది కదా. సో ఎక్స్క్లమేటరీ మార్క్ ఉన్న సెంటెన్స్ని మనం ఏంటంటాం? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. ఏంటంటాం? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. రిమైనింగ్ అనేవి ఏవి అవదన్నమాట. ఓకేనా? సో థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? సో నెక్స్ట్ గో ఫర్ ద థర్డ్ క్వశ్చన్. కాఫీ ఇస్ మై ఫేవరెట్ డ్రింక్. కాఫీ ఏమొంచి నా ఇష్టమైన డ్రింక్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఎవరో ఒక బాయ్ ఆ గర్ల్ ఆ మ్యాన్ ఓ మ్యాన్ అని చెప్తున్నారనమాట. కాఫీ ఈజ్ మై ఫేవరెట్ డ్రింక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే లైక్ దాట్ ఫస్ట్ క్వశ్చన్ ఎలా అయితే అలా అనమాట. సో కాఫీ ఈజ్ మై ఫేవరెట్ డ్రింక్. కాఫీ అనేది నా ఇష్టమైన డ్రింక్ అనేది ఒక స్టేట్మెంట్ అనమాట. సో ఒక స్టేట్మెంట్ అనేది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అవుద్ది? మీకు ముందు చెప్పినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చెప్పినట్లయితే యా ఏ సెంటెన్స్ అవుద్ది? అసర్టివ్ సెంటెన్స్ అవుద్ది. ఒక సెంటెన్స్లో మీకు స్టేట్మెంట్ కానీ కనబడేటట్లయితే దాన్ని మనం ఏంటంటాం?
అసర్టివ్ సెంటెన్స్ అంటాం. సో రిమైనింగ్ ఏవి కూడా అవ్వదు. ఎందుకు అవ్వదంటే ఇంట్రోగేటివ్ అవ్వాలంటే దాని చివరన క్వశ్చన్ మార్క్ ఉండాలి, ఎక్స్క్లమేటరీ అవ్వాలంటే దాని చివరన ఎక్స్క్లమేటరీ మార్క్ ఇవ్వాలి. అండ్ ఇంపరేటివ్ అంటే ఈ సెంటెన్స్లు ఎక్కడైనా మీకు ఆర్డర్ కానీ రిక్వెస్ట్ కానీ అడ్వైస్ కానీ కనబడట్లేదు. సో ద థర్డ్ ఆన్సర్ ఈజ్ అసర్టివ్ సెంటెన్స్. సో లెట్స్ గో ఫర్ ఫోర్త్ క్వశ్చన్. హూ హ్యాస్ బ్రోకెన్ ది గ్లాస్? హూ హ్యాస్ బ్రోకెన్ ది గ్లాస్? గ్లాస్ని ఎవరు విరగొట్టారు అని చెప్పేసి అడుగుతున్నారనమాట, ఆస్కింగ్ క్వశ్చన్. సో మీకు ఈజీగా తెలిసిపోవాలి ది టైప్ ఆఫ్ సెంటెన్స్ అని చెప్పేసి. ఆస్కింగ్ క్వశ్చన్ ఇస్ నోన్ యాజ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. ఆస్కింగ్ క్వశ్చన్ ఇస్ నోన్ యాజ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. సో చివరికి ఇక్కడ ఏముందమ్మా, క్వశ్చన్ మార్క్. సో ఇది కూడా ఒక సింబల్ కింద గుర్తుంచుకోవచ్చు. సో ఒక సెంటెన్స్లో చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంటే దాన్ని మనం ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటాం. రిమైనింగ్ ఏవి కూడా అవదమ్మా. నెక్స్ట్ గో టు ద ఫిఫ్త్ క్వశ్చన్. సో ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్లయితే బ్రింగ్ మై బ్లూ డైరీ. సో బ్రింగ్ మై బ్లూ డైరీ. సో నా బ్లూ డైరీని తీసుకురా అని చెప్పేసి చెప్తున్నాడనమాట. బ్రింగ్ మై బ్లూ డైరీ, నా బ్లూ డైరీని తీసుకురా. ఒకసారి ఏమొంచి ఒక డైరీ ఉందనుకోండి, ఆ సార్ ఏమొంచి డైరీ ఏమొంచి ఎక్కడ మర్చిపోయారనుకోండి. సో ఆ సార్ ఏమొంచి ఒక అబ్బాయికి చెప్తారనమాట, బ్రింగ్ మై బ్లూ డైరీ, నా అక్కడ బ్లూ డైరీ ఉంటుంది, ఆ బ్లూ డైరీని తీసుకురా అని చెప్పేసి ఇది సెంటెన్స్ అనమాట. అదే టైప్ ఆఫ్ సెంటెన్స్ అవుతుంది. ఫస్ట్ వన్ ఏంటి, అసర్టివ్ సెంటెన్సా, బి ఇంట్రోగేటివ్ సెంటెన్సా, సి ఇంపరేటివ్ సెంటెన్సా, డి ఎక్స్క్లమేటరీ సెంటెన్సా. సో ఇక్కడ చివరిన చూసినట్లయితే ఇక్కడ ఎటువంటి క్వశ్చన్ మార్క్ అనేది మీకు కనబడట్లేదు కాబట్టి ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అవ్వదు. అండ్ మళ్ళీ ఇక్కడ ఎటువంటి ఎక్స్క్లమేటరీ మార్క్స్ కనబడట్లేదు కాబట్టి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కూడా అవ్వదు. సో అసర్టివా ఇంపరేటివా? సో బ్రింగ్ మై బ్లూ డైరీ, సో ఒక అబ్బాయికి ఏమోంచి ఒకసారి చెప్తున్నారు నా బ్లూ డైరీని తీసుకురా అంటే ఏం చేస్తున్నారు, కమాండ్ ఇస్తున్నారు అన్నమాట. సో కమాండ్ ఇచ్చిన సెంటెన్స్ని ఏంటంటే మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. కమాండ్ ఇచ్చిన సెంటెన్స్, ఒక సెంటెన్స్లో కమాండ్ కానీ రిక్వెస్ట్ కానీ సజెస్ట్ కానీ అడ్వైస్ కానీ ఉంటే దాన్ని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం అన్నమాట. సో రిమైనింగ్ ఏవి కూడా మనకి అవ్వదు. అసర్టివ్ అంటే స్టేట్మెంట్ ఉండాలి, అది స్టేట్మెంట్ అయితే కాదు. సో ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్లో మనం ఈ 5 క్వశ్చన్ చూసాం, దాని ఆన్సర్ కీ కూడా మనం చేసుకున్నాం అన్నమాట. సో నెక్స్ట్ మనం ప్యాసేజ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇవ్వడం అనేది జరిగింది. సో దాని పక్కన మీరు చూసినట్లయితే క్వశ్చన్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ప్యాసేజ్ని మనం అర్థం చేసుకొని క్వశ్చన్కి ఆన్సర్ మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ చూడండి, ఏ రిచ్ మ్యాన్ వెంట్ ఫిషింగ్ ఇన్ ఏ లేక్. ఆ రిచ్ మ్యాన్, సో రిచ్ మ్యాన్ అంటే ఏంటమ్మా, ఒక డబ్బున్న మనిషి. ఒక డబ్బున్న మనిషి ఎక్కడికి వెళ్ళాడు, ఫిషింగ్ చేయడానికి వెళ్ళాడు, చేపలు పట్టడానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు, లేక్. లేక్ అంటే ఏంటి, సరస్సు. సరస్సులకి వెళ్ళాడు అన్నమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే, వెన్ హీ వాజ్ స్టాండింగ్ ఆన్ ఏ లో బ్రిడ్జ్, లో బ్రిడ్జ్ వంతెన, బ్రిడ్జ్ అంటే ఏంటి వంతెన. సో లో బ్రిడ్జ్ దగ్గర తను నించోని చేపలు పెడుతున్నాడు అనమాట. పట్టుకున్నప్పుడు ఏమైంది, హిస్ టిన్ ఆఫ్ బెయిట్ ఫెల్ ఇన్ టు ది లేక్. సో తని యొక్క టిన్ ఆఫ్ బెయిట్, సో చేపలు పడడానికి అయితే వల అయితే ఉంటుందో ఆ వలకి చివరిన ఒక టిన్ లాంటి ఇది ఉంటుంది అన్నమాట. సో దానివల్ల మన చేపలు ఏమొచ్చి దానికి ఇరుక్కుంటాయి. సో దాన్ని మనం బెయిట్ అంటాం. అదేమవుతుంది, వల నుంచి అది కింద పడిపోద్ది. ఎక్కడ పడిపోతుంది, లేక్లోకి పడిపోతుంది అన్నమాట. సో లీనింగ్ ఓవర్ ది సైడ్ ఆఫ్ ద బ్రిడ్జ్ హీ ట్రైడ్ టు క్యాచ్ ద టిన్ and pull it out of the lake. Leaning over the side of the bridge. Leaning over the side of the bridge ఏంటంటే ఆ బ్రిడ్జ్కి చివరిన ఇలా ఉండి తనేమొంచి అక్కడ లేక్ ఉంది కదా, సో ఆ లేక్కి ఏమొంచి
ఆ టిన్ ఆఫ్ ద బేట్ ఏదైతే పడిపోయిందో దాన్ని తీయడానికి ఇలా ట్రై చేస్తున్నారన్నమాట. సో అప్పుడు ఏం జరిగింది, యాజ్ హీ డిడ్ సో హిస్ కార్ కీస్ ఫెల్ అవుట్ ఆఫ్ హిస్ పాకెట్. సో ఏం జరిగింది, సో తను ఇలా లీన్ అయ్యి, అంటే లీన్ అంటే బెండ్ అయ్యి ఆ టిన్ ఆఫ్ బేట్ తీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తన పాకెట్లో ఉన్న కార్ కీస్ కూడా లేక్లో పడిపోయింది అండ్ డిసప్పియర్డ్ ఇన్ ద వాటర్, అండ్ వాటర్లో అది పడిపోయి మాయమైపోయింది. ఏడు మాయమైపోయింది కీస్, ఏ కీస్, కార్ కీస్. ద మ్యాన్ ఫెల్ట్ అనాయిడ్. అనాయిడ్ అంటే ఏంటి, చిరాకు. ఆ మనిషికి చిరాకు వచ్చింది. ఎందుకు చిరాకు వచ్చింది, ఫస్ట్ టైం వచ్చి టిన్ ఆఫ్ బేట్ పడిపోయింది, దాని తర్వాత తీయడానికి ట్రై చేస్తే కార్ కీస్ కూడా పడిపోయింది. సో తను చిరాకుగా ఉన్నాడు అనమాట, చిరాకుగా ఉన్నాడు. సో నెక్స్ట్ చూసినట్లయితే, హీ లీన్డ్ ఓవర్ ద బ్రిడ్జ్ టు ట్రై టు సీ వేర్ హిస్ కీ హ్యాడ్ గాన్. సో ఈసారి ఏమొచ్చి మళ్ళీ బ్రిడ్జ్ కాసి వెళ్ళి లీండ్ అయ్యి బెండ్ అయ్యి ఆ కీస్ ఎక్కడ ఉన్నాయి చూస్తున్నారన్నమాట. చూసినప్పుడు ఎలా ఏమైందంటే, హ్యాజ్ హీ డిడ్ షో హీ లాస్ట్ హిస్ బ్యాలెన్స్ అండ్ ఫెల్ ఇన్ టు ది లేక్. సో తను అలా బెండ్ అయ్యి అక్కడ ఉన్న కార్ కీస్ని ఇలా చూస్తున్నప్పుడు తన బ్యాలెన్స్ తప్పిపోయి లేక్లో, అంటే సరస్సులో పడిపోయాడు. లేటర్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ది లేక్. పడిపోయిన తర్వాత లేటర్ అంటే తర్వాత తను లేక్ నుంచి బయటికి వచ్చాడు. హీ వాజ్ వెరీ సాడ్. సో తను చాలా బాధగా ఉన్నాడు. ఎందుకు బాధగా ఉన్నాడు, తన కార్ కీస్ అనేవి పోయాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తన డిట్ ఆఫ్ బెడ్ నుంచి లేక్లో పడిపోయింది. సో దాన్ని తీయడం అనే ప్రయత్నంలో ఏం జరిగింది, కార్ కీస్ అనేది కూడా నీటిలో పడిపోయింది. సో తన కార్ కీస్ కూడా లేవు. హీ వాక్డ్ బ్యాక్ హోమ్. సో తను మళ్ళీ ఇంటికి వచ్చేసాడు అన్నమాట. సో ఇది ప్యాసేజ్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దామా, చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ద మ్యాన్ ట్రైడ్ టు పుల్ అవుట్. సో ద మ్యాన్ ట్రైడ్ టు పుల్ అవుట్. మ్యాన్ ఏమొంచి ఏం ట్రై చేశాడు లాగడానికి, చూడండి ఇక్కడ. ద మ్యాన్ ట్రైడ్ టు పుల్ అవుట్, చూడండి. ఫస్ట్ ఏం ట్రై చేశాడు, హిస్ కార్ కీస్, ద టిన్ ఆఫ్ బేటా, ఏ ఫిష్, హిమ్సెల్ఫా. సో ద మ్యాన్ ట్రైడ్ టు పుల్ అవుట్. ద మ్యాన్ ఏమొంచి ఏడ్ లాగడానికి ట్రై చేశాడు, కార్ కీస్నా, టిన్ ఆఫ్ బేట్నా, ఫిష్నా, తనకి దాన్ని హిమ్సెల్ఫా. సో వాట్ ఈస్ ద ఆన్సర్, చూడండి ఇక్కడ. Try to catch the tin and pull it out of the lake. So, ఏంటి, టిన్ ఆఫ్ బేట్. టిన్ ఆఫ్ బేట్ని ఏమొంచి పుల్ చేయడానికి ట్రై చేశాడనమాట. సో సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే, ద మ్యాన్ ఫెల్ట్ అనాయిడ్ వెన్. ద మ్యాన్ ఫెల్ట్ అనాయిడ్ వెన్. మ్యాన్కి ఏమొంచి, ఆ రిచ్ మ్యాన్కి ఏమొంచి చిరాకు వచ్చింది. ఎప్పుడు వచ్చింది చిరాకు, చూడండి. ద టిన్ ఫెల్ ఇన్, ఏ ద టిన్ ఫెల్ ఇన్, బి హీ ఫెల్ ఇన్, సి ఏ ఫిష్ ఫెల్ ఇన్, డి హిస్ కార్ కీస్ ఫెల్. సో మ్యాన్కి ఎప్పుడు చిరాకు వచ్చింది, ఒకసారి ఇక్కడ ప్యాసేజ్ను చూసినట్లయితే చూడండి, కీస్ పడిపోయిన తర్వాత హీ లాస్ట్ హిస్ బ్యాలెన్స్ అండ్ ఫెల్ ఇన్ టు ది లేక్, లేటర్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ది లేక్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ హీస్ కార్ కీస్ ఫెల్ అవుట్ ఆఫ్ హిస్ పాకెట్ అండ్ డిసప్పియర్డ్ ఇన్ ద వాటర్. ద మ్యాన్ ఫెల్ట్ అనాయిడ్. ఎప్పుడు ఆ మ్యాన్కి చిరాకు వచ్చింది, తన కార్ కీస్ ఏమొంచి లేక్లో పడిపోయినప్పుడు ఆ మనిషికి చిరాకు వచ్చిందనమాట. సో వాట్ ఈస్ ద క్వశ్చన్, ద మ్యాన్ ఫెల్ట్ అనాయిడ్ వెన్. ఎప్పుడు చిరాకు వచ్చింది, హిస్ కార్ కీస్ ఫెల్. సో వాట్ ఈస్ ద ఆన్సర్, డి హిస్ కార్ కీస్ ఫెల్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వస్తే, ది మ్యాన్ వెంట్ టు ది లేక్. ద మ్యాన్ వెంట్ టు ది లేక్. మ్యాన్ ఏమొంచి ఇంటి నుండి లేక్కి ఎలా వెళ్ళాడు, ఇంటి నుండి లేక్కి ఎలా వెళ్ళాడు, ఆన్ ఏ హార్సా, ఇన్ ఏ బోటా, ఆన్ ఫుటా, ఇన్ ఏ కారా. సో హార్స్ మీద వెళ్ళాడా, బోట్ మీద వెళ్ళాడా, నడుచుకుంటూ వెళ్ళాడా,
కారు మీద వెళ్ళాడని చెప్పి చెప్పాడు. సో ఈ క్వశ్చన్కి అయితే ఇక్కడ ఎటువంటి ఆన్సర్ అయితే లేదు, జస్ట్ లాజికల్గా థింక్ చేస్తే మన ఇక్కడ చూడండి, తన టిన్ ఆఫ్ బేడేమ్ వచ్చి పడిపోయింది, పడిపోయినప్పుడు దాన్ని లాగడానికి ట్రై చేసినప్పుడు ఇక్కడ స్పెషల్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు కార్ కీజ్ అనేది కూడా లేక్లో పడిపోయింది అని చెప్పేసి. సో కార్ కీజ్ లేక్లో పడిపోయింది అనుకుంటే అప్పుడు తను దేని మీద వచ్చినట్టు, ఎస్ దేని మీద వచ్చినట్టు, కార్ మీద వచ్చినట్టు. సో వాట్ ఈస్ ద థర్డ్ వన్ ఆన్సర్, ద మ్యాన్ వెంట్ టు ద లేక్ ఇన్ ఏ కార్. మ్యాన్ ఏమొంచి లేక్ ఎలా వచ్చాడు, కార్ మీద వచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ యాంటోనియం ఆఫ్ ఏ క్యాచ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ యాంటోనియం ఆఫ్ ఏ క్యాచ్. యాంటోనియం ఇక్కడ యాంటోనియం అంటే కొత్త పదంలో కనబడుతుందని కాదు, యాంటోనియం ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్. యాంటోనియం ఏంటంటాం, ఆపోజిట్ అంటాం. సో క్యాచ్కి ఆపోజిట్ ఏమని చెప్పి చెప్పాడు అనమాట. ఇప్పుడు క్యాచ్ పట్టుకుంటాం కదా, క్యాచ్కి ఆపోజిట్ ఏంటి, ఏ హోల్డ్, బి ఫ్రీ, సి చేజ్, డి రన్. హోల్డ్ అంటే గట్టిగా పట్టుకోవడం, ఫ్రీ అంటే వదిలేయడం, చేజ్ అంటే వెంటాడడం, రన్ అంటే పరిగెట్టడం. సో క్యాచ్ అంటే ఏంటి, పట్టుకోవడం. పట్టుకోవడానికి వ్యతిరేక పదం ఏంటి, వదిలేయడం. వదిలేయడం అంటే వదిలేయడం. సో ఫ్రీ. సో వాట్ ఈస్ ద ఆన్సర్, ఫ్రీ, బి ఫ్రీ. సో లాస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, డాష్ ఈజ్ ఏ సినోనియం ఆఫ్ బ్యాలెన్స్. బ్యాలెన్స్కి సినోనియం ఏంటి, సినోనియం ఈజ్ నథింగ్ బట్ ద వర్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ సేమ్ మీనింగ్. సో ఇక్కడ బ్యాలెన్స్కి సేమ్ మీనింగ్ ఏంటని చెప్పేసి ఇక్కడ అడిగాడు. సో ఆప్షన్ చూసినట్లయితే, ఏ గ్రిప్, బి ప్లేస్, సి కంట్రోల్, డి సిచ్యువేషన్. సో బ్యాలెన్స్కి సినోనియం గ్రిప్, ప్లేస్, కంట్రోల్, సిచ్యువేషన్, బ్యాలెన్స్ చేయడం. సో బ్యాలెన్స్ చేయడం అంటే ఏంటంటే కంట్రోల్ చేయడం. బ్యాలెన్స్ చేయడం అంటే ఏంటి, కంట్రోల్ చేయడం. సో ద ఆన్సర్ ఈజ్ ఫిఫ్త్ వన్, సి. ద ఆన్సర్ ఈజ్ ఫిఫ్త్ వన్, సి. సో ఓకే. సో ఈరోజు మనం డే 3కి సంబంధించిన ఎగ్జామ్ పేపర్కి కీ అనేది చూసాం. ఫస్ట్ 5 క్వశ్చన్ ఏమొంచి ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్సెస్, అండ్ నెక్స్ట్ ముందులాగే ఒక ప్యాసేజ్ని చూసుకున్నాం. ప్యాసేజ్ని అర్థం చేసుకొని క్వశ్చన్కి ఆన్సర్ రాసాం. థ్యాంక్ యూ, సీ యూ టుమారో.